లేపేస్తాం చంపేస్తాం బాంబు పెడతామంటూ గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరింపు కాల్స్ రావడంతో ఫోన్ నంబర్లతో సహా పూర్తి వివరాలు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశామని తెలిపారు గతంలో ఇదే మాదిరిగా దేశ విదేశాల నుండి బెదిరింపు కాల్స్ రావడంతో డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పినా డీజీపీ ఇవ్వలేదని తాను బీజేపీ ఫ్లోర్ లీడర్ అయినా కూడా లైసెన్స్ ఇవ్వడం లేదన్నారు దేశద్రోహి అక్బరుద్దీన్ పై ఎన్ని కేసులు ఉన్నా డీజీపీ గన్ లైసెన్స్ ఇచ్చారని రాజాసింగ్ విమర్శించారు వేరే వేరే విధంగా మాట్లాడుతున్నారు ఫ్యామిలీ గురించి లేపేస్తా బాము పెడతా చాలా గౌరవంగా వాళ్ళు థ్రెడ్ చేస్తున్నారు మీరు చాలా యాక్టివ్గా క్రిమినల్స్ని పట్టుకుంటారని చాలా వరకు సోషల్ మీడియాలో అదే విధంగా మీడియాలో బాగా ప్రమోట్ చేస్తారు ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అదేవిధంగా ఫ్లో లీడర్ నాకే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకొని వచ్చిన వేరేళ్ళు పైన మీరు ఏ విధంగా ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతారు వాళ్ళకి అరెస్ట్ చేస్తారు జైలుకి పంపిస్తారు అదే విధంగా నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్న అట్లాంటి వ్యక్తులకి మీరు అరెస్ట్ చేస్తారని ఒక నమ్మకంతో నేను మీకు ఒక లెటర్ ఫార్వర్డ్ చేస్తున్నా మీరు ఒక ప్రత్యేకంగా ఒక టీం తయారు చేసి వీళ్ళు ఏ స్టేట్లో అయినా కూర్చొని నాకు ఫోన్లు చేస్తున్నారు వీళ్ళు టెర్రరిస్టా నర్సలైడా లేక ఏదైనా ఒక పర్సనల్ ఆర్గనైజేషన్ ఆ అంటే హిందూ నేతలకి సంపనికి హిందూ నేతలకి టార్గెట్ చేసి ఒక టీం కొత్తది తయారైందా దీనిపైన మీరు దృష్టి పెట్టి వీళ్ళకి అరెస్ట్ చేసి వీళ్ళ పైన మీరు యాక్షన్ తీసుకుంటారని ఒక నమ్మకంతో ఫార్వర్డ్ చేస్తున్నా గతంలో కూడా చాలాసారి నేను మీకు లెటర్ ఫార్వర్డ్ చేసిన కానీ ఒక్క వ్యక్తి పైన కూడా మీరు యాక్షన్ తీసుకోలేదు అరెస్ట్ చేయలేదు ఎందుకంటే నేను ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేని మీరు నా నా దృష్టి పెట్టలేదు ఏదో ఉన్న పైన యాక్షన్ తీసుకోలేదు నేను అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు అన్నారు రాజాసింగ్ కి గన్ లైసెన్స్ ఇవ్వండి అని కానీ ముఖ్యమంత్రి గారు మాట కూడా మీరు పక్కా పెట్టి నాకు గన్ లైసెన్స్ ఇస్తలేరు అదే విధంగా నేను మీకు అడిగితే మీ పైన కేసులున్నాయి కదా అందుకోసం కొద్ది ప్రాబ్లం వస్తుందని మీరు ఈ విధంగా నాకు సమాధానం చెప్పినారు ఓకే డీజీపీ గారు మన తెలంగాణలో చాలా మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి కానీ వాళ్ళపై వాళ్ళకి మీరు గన్ లైసెన్స్ ఇచ్చినారు దేశద్రోహి అక్బరుద్దు నోవేసి పైన కూడా కేసులు ఉన్నాయి అట్లాంటి వ్యక్తి కూడా మీరు గలనేస